డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. మాకు ఒక సబ్స్క్రైబరు మల్టిపుల్ టైమ్స్ మెసేజ్ పెట్టారనమాట, ఈ లంబర్ స్కోలియోసిస్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి. నేను యాక్చువల్గా స్కోలియోసిస్ అంటే ఏంటి అని చెప్పి వీడియో చేశాము, అది కూడా చూడండి. కానీ ఈ లంబర్ స్కోలియోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే చెప్తాను అసలు స్కోలియోసిస్ అంటే ఏంటి, ఈ లంబార్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. నార్మల్గా మీరు స్పైన్ని మనం వెనక నుంచి చూసినట్లయితే స్ట్రెయిట్గా ఉంటుంది, ఓకే. అదే మనం సైడ్ నుంచి అంటే ప్రొఫైల్లో చూస్తే మనకి ఎస్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన స్పైన్ వెనక నుంచి చూస్తే స్ట్రెయిట్గా ఉంటుందని చెప్పాం కదండి, ఇది మనకి ఒక పక్కకి బెండ్ అవుతుంది అంటే దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. సో స్కోలియోసిస్ ఏ లొకేషన్లో ఉన్నది అంటే, మనకి లంబర్ స్పైన్ అంటే నడుము, థొరాసిక్ స్పైన్ ఆర్ డార్సల్ స్పైన్ అంటే ఈ ఛాతి వెనకాల భాగంలో ఉండేది, సర్వైకల్ స్పైన్ అంటే నెక్లో ఉండే స్పైన్ని మనం సర్వైకల్ స్పైన్ అంటాం. సో ఈ లంబార్ స్కోలియోసిస్ అంటే ఈ నడుము భాగంలో స్పైన్ ఒక పక్కకు బెండ్ అవడాన్ని మనం లంబార్ స్కోలియోసిస్ అంటాము. అదే థొరాసిక్ స్పైన్లో జరిగితే థొరాసిక్ స్కోలియోసిస్, లేకపోతే సర్వైకల్ స్పైన్లో జరిగితే సర్వైకల్ స్కోలియోసిస్ అంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రెండు పార్ట్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ థొరాసిక్ స్పైను, ఈ లంబార్ స్పైను ఇన్వాల్వ్ అయి ఉంటాయి, వీటిల్ని మనం థొరకోలంబార్ స్కోలియోసిస్ అంటాము. లేకపోతే సర్వైకల్ స్పైను ఈ థొరాసిక్ స్పైన్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, దీన్ని సర్వైకో థొరాసిక్ స్కోలియోసిస్ అంటాం అన్నమాట. సరే ఇప్పుడు మనం టాపిక్కి వస్తే ఈ లంబార్ స్కోలియోసిస్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది సాధారణంగా పెద్దవాళ్ళు అడల్ట్ టైప్ ఆఫ్ స్కోలియోసిస్, అడల్ట్ స్కోలియోసిస్ అంటే అర్థం ఏంటంటే 18 ఇయర్స్ తర్వాత కనిపించే స్కోలియోసిస్ని సాధారణంగా మనం అడల్ట్ స్కోలియోసిస్ అంటాం. సో ఈ అడల్ట్ స్కోలియోసిస్లన్నీ ఎక్కువ శాతం ఈ నడుములో లంబార్ స్కోలియోసిస్లు ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఈ అరుగుదల ప్రాసెస్, డీజనరేటివ్ చేంజెస్ ఒకటి, రెండోది మనకి ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్స్లో కాల్షియం కాంపోనెంట్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట, దీన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఈ డీజనరేటివ్ చేంజెస్ ప్లస్ ఆస్టియోపోరోసిస్ ఈ రెండు కలిపి మన స్పైన్ని ఎస్పెషలీ నడుములో భాగాన్ని ఒక పక్కకి బెండ్ చేయొచ్చు, దీన్నే మనం లంబార్ స్కోలియోసిస్ అంటాం అన్నమాట. సో దీనివల్ల కంప్లైంట్స్ ఏమొస్తాయి అని అంటే, అరుగుదల వలన వచ్చే కంప్లైంట్సే రావచ్చు. అంటే ఏంటి, వీళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఈ బటక్ పెయిన్, ఒక్కొక్కసారి అరుగుదల ప్రాసెస్ ఎక్కువగా ఉంటే ఈ నర్వ్స్ మీద కంప్రెషన్ ఉండి, నరాల మీద కంప్రెషన్ ఉండి ఈ కాళ్ళల్లో రేడియేటింగ్ పెయిన్ ఉండటం కానీ, ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ, మంటలు కానీ, మొద్దుబారినట్లు ఉండడం కానీ, ఇటువంటి కంప్లైంట్స్ ఉండొచ్చు. ఈ నర్వ్ మీద కంప్రెషన్ ఎక్కువగా ఉంటే క్లాడికేషన్ సింప్టమ్స్ అంటాం. క్లాడికేషన్ సింప్టమ్స్ అంటే, నేను దీని గురించి ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా మాట్లాడాను. అయినా క్లాడికేషన్ అంటే ఏంటంటే, మనం నడవటం మొదలు పెట్టిన తర్వాత మనకేమి కంప్లైంట్స్ ఉండవు, కానీ కొంచెం నడిచే కొంది మనకి కాళ్ళల్లో నొప్పి పెరగడం, అది ఇంకొంచెం దూరం నడిస్తే ఆ నొప్పి ఎక్కువ అవడం, నడవలేని పరిస్థితి రావడం, మనం కొంచెం సేపు నిలబడిన వెంటనే ఆ నొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకొంచెం నడవగలుగుతాం. సో దీన్నే మనం క్లాడికేషన్ అంటాం. ఈ క్లాడికేషన్ ఏంటంటే, నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉంటే ఈ క్లాడికేషన్ కంప్లైంట్ ఉంటుందన్నమాట. ఇంకొక కంప్లైంట్ ఏముండొచ్చు అంటే, క్లాడికేషన్ ఈక్వలెంట్ అంటాం. అంటే ఏంటంటే, ఈ నడవటం కాకుండా నిలబడి పనిచేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఏదైనా వంట చేస్తున్నారనుకుందాము, వాళ్ళు కొంచెం సేపు నిలబడిన వెంటనే, లెట్స్ సే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నిలబడిన వెంటనే ఈ కాళ్ళల్లో నొప్పి రావడం, ఇంకొంచెం సేపు నిలబడితే ఆ నొప్పి ఎక్కువ అవడం, వాళ్ళు వెళ్ళి కొంచెంసేపు కూర్చొని లేకపోతే కొంచెంసేపు పడుకుంటే ఆ నొప్పులు తగ్గిపోతాయి, మళ్ళీ వెళ్ళి ఇంకొక 5-10 నిమిషాలు పని చేసుకోవడం, ఇటువంటివి చూస్తూ ఉంటాం. దీన్ని మేము క్లాడికేషన్ ఈక్వలెంట్ అంటాం అన్నమాట. సో ఈ అరుగుదల ప్రాసెస్ వలన స్పైన్ పక్కకు బెండ్ అవుతుంది, ఈ బెండ్ అవడం వలన మనకి ఈ కంప్లైంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
సో అగైన్ ఇంకా కన్ఫర్మేషన్ మనం ఎక్స్రేస్ తీసుకుంటే మనకి స్పైన్ స్ట్రైట్గా ఉంటుందా, పక్కకు బెండ్ అవుతుందా అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ఎంఆర్ఐ స్కాన్ మనం చేసినట్లయితే ఎంఆర్ఐ స్కాన్లో ఈ అరుగుదల ప్రాసెస్ ఎంత ఉంది, ఏంటి అనేది తెలుస్తుంది. ఎక్స్రేస్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బెండ్ ఎంతుంది అనేది మనం మెషర్ చేస్తాము. ఈ మెషర్మెంట్ని కాబ్ యాంగిల్ అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఎంతుంది, ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి. లెట్స్ సే ఇవాళ ఎక్స్రే తీసుకున్నాము, ఇప్పుడు ఒక 15 degrees 20 degrees ఉన్నది. మళ్ళీ మనం ఒక 6 months తర్వాత, 1 year తర్వాత మళ్ళీ ఎక్స్రే తీసుకున్నాము. ఈ 15-20 degrees ఒక 25-30 degrees అంటే పెరిగింది అనుకుందాం. అంటే మనకి ఈ మెషర్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కర్వేచర్ ఏదైనా పెరుగుతుందా అనేది మనకి ఈ ఎక్స్రేస్లో తెలుస్తుంది అన్నమాట. సో ఈ ఎక్స్రేస్ ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ ట్రీట్మెంట్ విషయానికి వస్తే డెఫినెట్గా ఈ ఒక్కసారి వచ్చిన ఈ చేంజెస్ని, స్ట్రక్చరల్ చేంజెస్ కదా, ఈ ఒక్కసారి బెండ్ అవ్వడం మొదలుపెట్టిన దాన్ని మనం ఏదో మెడిసిన్స్ లేకపోతే ఏదో ఫిజియోథెరపీ చేస్తే అవి స్ట్రైట్ అవ్వడం అనేది ఉండదన్నమాట. అలా అని ప్రతి లంబార్ స్కోలియోసిస్ పేషెంట్కి సర్జరీస్ చేయడం అనేది ఉండదు. ఈ మెడికల్ ట్రీట్మెంటు, మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఈ పెయిన్ మేనేజ్మెంటు అంటే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ బ్యాక్కి ఇచ్చి పెయిన్ కంట్రోల్లో ఉండి వాళ్ళ యాక్టివిటీస్ అది నార్మల్గా చేసుకోగలుగుతుంటే దాన్ని అలానే వదిలేస్తాం. కానీ ఒకవేళ పెయిన్ తగ్గడం లేదు, అంటే పర్సిస్టెంట్గా పెయిన్ ఉంది, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము అనుకున్నా కానీ, లేదా మనం చెప్పాం కదండి ఏదన్నా ప్రోగ్రెషన్ ఆఫ్ ది కర్వ్, అంటే మనం ఇవాళ ఎక్స్రే తీసుకొని మళ్ళీ 6 months తర్వాత ఎక్స్రే తీసుకుంటే ఆ కర్వేచర్ పెరుగుతుంది అనుకుంటే, ఈ రెండు సిచ్యుయేషన్స్లో ఏంటి, నొప్పి తగ్గట్లేదు మెడికల్ ట్రీట్మెంట్కి అనుకున్నా కానీ, లేకపోతే ఈ కర్వేచర్ పెరుగుతుంది అని అనుకుంటే, సో డెఫినెట్గా మనం దాన్ని సర్జరీ చేసి ఆ కర్వేచర్ని కరెక్ట్ చేయడం అనేది చేస్తాం.